జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది। అంటే ప్రజాస్వామ్యంలో మంత్రులనేటిలో టిఆర్ఎస్ పార్టీగా ఉండాలి పరిచయం మరి కేటిఆర్ గారి జిల్లా ప్రజాస్వామ్యానికి మద్దతులేదు రిప్రజెంటేషన్ కు స్వేచ్ఛగా ఆయన చేసిన డిమాండ్స్ అప్రూవ్మెంట్ చేసిన డిమాండ్స్ ఆయన ఎప్పుడేదో అడుగుతూ ఉంది ఇక్కడ కార్యకర్తల మావాళ్ళందరూ ఆయన ఎన్నికలు ఇచ్చిన వాగ్దానవేతో ఆమె అమరుపరచాలని అడిగినట్టయితే సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి కొట్టడం ఏదైతే ఒకసారి ఆలోచించుకోవాలి। ఈ దౌర్జన్యం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। కార్యకర్తల కోసం ఇక్కడ వీళ్ళ శక్తి కేవలం ఒక రాష్ట్రం కావచ్చు అదనే రాష్ట్రంలో మాకు ఆ శక్తి ఉంది నిజంగా నిజంగా కూడా మరి ధైర్యం ఉండి ఫిజికల్ ఫోర్స్గా కొట్టాడని అనుకుంటే కూడా కార్యకర్తలు అనుకుంటలేవు లేదు। రాజ్యాంగం పట్ల గౌరవం న్యాయ వ్యవస్థ పట్ల ఆ గౌరవం ఏదో మా కార్యకర్తలను కాపాడుతూ ఆపుతూ ఉంది। ఇక్కడ ఈరోజు జరిగిన దాడి నిజంగా కూడా ఒక్కసారి పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం నిజంగా కూడా ఈ పరిస్థితులు మరి పోలీస్ శాఖ పూర్తిగా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా ఇప్పుడు రాజ్యాంగాన్ని పక్క పెడుతుందా నిబంధనలు పక్క పెడుతుందా ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి। సామాన్య కార్యకర్తలు పోయి రండి రోడ్డు మీద ప్లే కార్డ్స్ పట్టుకుంటే ఇచ్చినప్పటికీ ఈ మండలానికి సంబంధం నేను చెప్తా ఉన్నాను మీతో చెప్తా ఉన్నాను కోనరాపేటలు ఎంపీకి వచ్చి కొట్టిండ్రు మరి ఏ విధమైంది మరి నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా చేస్తే కూడా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి। కేవలం ఈ జిల్లాకు రావడానికి ఇక్కడ ఉన్న గ్రామాలలోకి రావడానికి ఒంటరికి వచ్చే శక్తి దమ్ముయ్యేలా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా మంత్రి ఉందా ఒకసారి ఆలోచించుకోమని చెప్పాను। ఎస్సీఎల మా అధ్యక్షుడు సంజయ్ గారు కావచ్చు మేము కార్యకర్తలతో వస్తాం పోలీసులు అవసరం లేకుండా వచ్చే శక్తి మాకుంది మరి నీకుందా ఒక్కసారి చెప్పు। పోలీసు బలగాలు లేకుండా వందల మంది పోలీసులు లేకుండా ఎస్కార్ట్ లేకుండా నియంతృత్వ ధోరణితో ఎక్కడికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు। ఇది నిన్న కాకమన్న కూడా దుబాకలో సురుకు పెట్టిండ్రు అదే వాదన పట్టుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండ్రు ఇదే వాదన రేపు డెఫినెట్గా కూడా సిరిసిల్ల అసెంబ్లీలో కేటీఆర్ గారు పెట్టడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు కార్యకర్తల మీద ఈగ వల్ల భరించే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు। మంత్రి గారైన కేటీఆర్ గారు వచ్చిన క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట కార్యకర్తలు ఇక్కడున్న సమస్యల పట్ల వినమ్రతాపూర్వకంగా వినతి పత్రం ఇద్దామని ఆగితే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే మినిస్టర్ గారు ఎమ్మడున్నారో వాళ్ళతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కొట్టించడం జరిగింది। మరి పోలీసుల ముంగటిని వాళ్ళు చేసే డ్యూటీ కార్యకర్తల ద్వారా చేయించి వీళ్ళందరినీ వాళ్ళ నాయకుల చేత బండ్లు ఎక్కించి పోలీస్ స్టేషన్కు పంపించి అరెస్ట్ చేయడం జరిగింది। మరి ఈరోజు మేము సమస్యల పట్ల వినతి పత్రం ఇద్దామని అనుకుంటే వద్దనుకున్న మంత్రి గారు తెలంగాణకు మంత్రా మరి టీఆర్ఎస్ వాళ్ళకే మంత్రా మాకు ఇవాళ సమాధానం చెప్పాలే మరి వీరు వచ్చేది లేదు వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇద్దామని అంటే ప్రివెంట్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు వీళ్ళు సిరిసిల్ల నియోజకవర్గానికి రావాలంటే పోలీసుల బందోబస్తు లేని వచ్చే పరిస్థితులు లేదు ఇవాళ కేటీఆర్ గారు మరి అలా పోలీసు యంత్రాంగాన్ని సొంత పనులకు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గం రావాలంటే పోలీసులు నేను వచ్చే పరిస్థితి లేని కేటీఆర్ గారు ఇవాళ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు చేయివేసుకున్నారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి జైలుకు పంపని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మా రాష్ట్ర నాయకులు మాకు ఒక పిలుపునిస్తే మీ నాయకులు కానీ మీరు కానీ మిగతా వ్యక్తులు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఎట్లా తిరుగుతారని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం దానికోసం మేము వేచి చేస్తూ ఉన్నాం ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాతగాని కార్యకర్తలు కాదు వాళ్ళ కోసం ఏడు దాకా నేను పోవడానికి తెగిస్తామని చెప్పి పత్రం తెలియజేస్తాను।